हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल प्रकृति जीवन। सो ई रोज नेनु मीकु कैसरी ऐपल गुरिंचि चेप्पालनुकुंटुन्नानंडि। सो ओकसारि चूडंडि, इदे सो मनंदरिकी ई जीडिपप्पु गुरिंचि तेलुसु, कानी ई फ्रूट गुरिंचि चाला तक्कुव मनकि तेलुसु। सो दीनि तिंटारंडि, इदि एटेबुल इदि। सो इटि वैपु कोंचेम नसगा उंटुंदि, दीनि कट चेसेसि ई फ्रूट नि तिंटारु। सो दीनि मनं कास्त एंडबेट्टेसि पगल कुटे जीड़ीपु उ। सो जीड़ीपु एला वस्तु विषय चाल मंदी। सो जीड़ीपु वे काय इदी पूर्ति दी मुंतमाय अटर। सो ना चाल मंदी ऐडिया उड़े उ। सो इध मुंतमा टाइप अंडी। सो इंका कोई प्यूर रेड कलर अलागे प्यूर ये कलर अकर कायल सैज डिफरेंट उ। प्रजेंट अवैलबिटी इट काय प्रेजेंट अवेलेबल। सो ई मुंतमा तक स्वीट उ अला नस उ। सो नस तक चाल तक उपलब्ध स्वीटनेस अनेंटे। सो बट आंध्र मन दी का तिटा अला दी जीड़पू बट कर्नाटक को मंदी दीन जीड़प वस्तनी। सो इत ते पड़े। सो ओन्ली काय मात्रमे तिंटारु, ओन्ली काय मात्रमे तिंटारु, जीडिपप्पु वच्चे भागान्नि पडेस्तुंटारु। सो मनकैते ई रेंडु यूस్ఫుల్ అండి। సో ఇది ముంత మామిడికాయ। సో ఇది పండు పండింది కనుక విత్తనం అనేది ఇలా ఉంది డ్రై అయినట్టుగా। సో అదే పండు పచ్చగా ఉన్నప్పుడు సో ఈ జీడిపప్పు అనేది ఇలా ఉంటుంది, బాగా లేత జీడిపప్పు। సో దీని కట్ చేస్తే మనకి లోపల జీడిపప్పు వస్తుందండి। అంటే మనం నార్మల్ గా డ్రై ఫ్రూట్స్ అని యూస్ చేస్తుంటాం కదా జీడిపప్పు, అలా రాదు, చాలా డెలికేట్ గా స్మూత్ గా చాలా చిన్న జీడిపప్పు ఉంటుంది దీనిలో। సో ఈ జీడిపప్పును మనం కట్ చేసుకొని కర్రీస్ లో యూస్ చేసుకోవచ్చు, డైరెక్ట్ గా కర్రీ చేసుకోవచ్చు, లేదంటే మనం నాన్ వెజ్ లాంటి వాటిలో కూడా వేసుకోవచ్చు అండి, టేస్ట్ బాగా వస్తుంది। సో నేను ఇప్పుడు ప్రెజెంట్ నేను ఈ వీడియోలో సో దీని నుండి జీడిపప్పు బయటికి తీసి దాన్ని కర్రీ ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి। సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి। సో దీని కట్ చేయడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది। సో మన వీడియోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా వీడియో లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అంతకంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। అప్పుడే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వెంటనే తెలుస్తుంది। సో ఇప్పుడు నేను ఈ ముంతమామిడి కాయ నుండి జీడికాయను వేరు చేసి సో జీడికాయని కట్ చేసి లోపల ఉన్న లేత జీడిపప్పుతో కర్రీ చేయబోతున్నానండి। సో ఓన్లీ జీడిపప్పుతో కర్రీ చేయాలంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ కావాలి, నా దగ్గర ప్రస్తుతం కొంచెమే ఉన్నాయి గనుక। సో నేను జీడిపప్పులో చికెన్ కర్రీ వేసి ఫ్రై చేయబోతున్నానండి। సో ముందుగా మనం తినడానికి ఎలా కట్ చేసుకోవాలంటే చూడండి, ఫస్ట్ జీడిపప్పుని జీడికాయని వేరు చేయాలి, అలాగే ఆ చివరి పార్ట్ని నస్స ఉండే పార్ట్ని కట్ చేసి ఆ మిగతా పార్ట్ని మాత్రమే మనం తినాల్సి ఉంటుంది। సో ఇప్పుడు మనం కర్రీ చేసుకోవడానికి పప్పును ఎలా తీసుకోవాలో చూడండి। సో మనం ముందుగా చేతికి కవర్ గాని గ్లౌజ్ గాని వేసుకోవాలి। సో ఆ తర్వాత కొంచెం షార్ప్ గా ఉండే నైఫ్ తీసుకొని మనం మిడిల్ లోకి కట్ చేసుకోవాలండి, కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి। సో మీ అందరికి ఐడియా ఉందో లేదో తెలియదు కానీ సో ఇది కొంచెం కష్టమైన ప్రాసెస్ ఏ, బట్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది। సో మా ఊర్ సైడ్ అయితే ఈ జీడికాయని ఎక్కువగా దొరుకుతాయి। సో టౌన్లో సిటీలో ఉండే వాళ్ళకు కూడా ముంతమామిడికాయలు దొరుకుతాయేమో కానీ ఇలా లేత జీడిపప్పులు అయితే దొరకడం కొంచెం కష్టమే అనుకుంటాను। సో నేను ఫోర్క్తో లోపల ఉన్న పప్పును తీసేసానండి। సో అగైన్ ఆ పప్పుకి పైన ఒక పీల్ ఉంటుందండి, సో ఆ పీల్ మనం చేతితో తీసేసిన సరిపోతుంది, అంత ఇరిటేట్గా ఏమీ ఉండదు। సో పప్పు అనేది మనం ఇలా రిమూవ్ చేసుకోవాలండి। సో మిగతా ఉన్న విత్తనాలన్నిటికి కూడా మనం ఇలాగే పప్పుని కట్ చేసుకోవాలి। సో కొంచెం ఎక్కువ టైం ఏ పడుతుందండి కట్ చేసుకోవడానికి, సో నిదానంగా కట్ చేసుకోవాలి, లేదంటే అక్కడ లిక్విడ్ అనేది కొంచెం చేతికి అంటుకుంటే ప్రాబ్లం అవుతుంది। అలాగే కట్ చేసేటప్పుడు కళ్ళల్లో పడిన లిక్విడ్ అనేది కొంచెం దురదగా అనిపిస్తుంది। సో నేను కట్ చేసిన పప్పులు ఉన్నాయి,
सो हाफ कप पपल नियरली 100 ग्राम्स वाइन सो इट कपेवी एंड जीड़ीपी सो ई जीड़ीपुर मन एंड पड़ते मन की ड्राई फ्रूट्स यूजने जीड़ीपी सो इधी लेता जीड़ीपु एंड पड़ते वेवी मन नार्मल यूजने जीड़ीपु इन नैन जीड़ीपु अलागे चिकेन फ्राई चेयर कोसम కావాల్సిన ఐటమ్స్ తీసుకున్నానండి సో ముందుగా ఒక చిన్న ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను అలాగే టమాటో నాలుగు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అలాగే రెడీ చేసుకున్న జీడిపప్పు సో చికెన్ అండి ఇది నాటుకోడి సో దీన్ని మనం ముందుగా కసేపు ఆవగించుకోవాలి సో అందుకే నేను కొంచెం ఉప్పు అలాగే పసుపు తీసుకొని చికెన్ కి బాగా పట్టిస్తున్నానండి సో చేతో బాగా మిక్స్ చేస్తున్నాను సో ఫ్రై చేయాలి కనుక నేను వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు డైరెక్ట్ గా కుక్కర్ లోకి తీసుకుంటున్నాను చికెన్ ని సో మూత పెట్టేసి ఒక 5-6 విజిల్స్ పెడుతున్నానండి సో 5-6 విజిల్స్ అయితేనే మనకి కొంచెం చికెన్ అనేది బాగా ఉడుకుతుంది సో ఒక వైపు చికెన్ ఉడుకుతుంది నేను ఇంకో వైపు సో ఫ్రై కావాల్సిన ఐటమ్స్ ని తీసుకొని వేయిస్తున్నాను సో ఫస్ట్ కొంచెం పాన్ లోకి ఆయిల్ తీసుకున్నాను सो ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు తీసుకున్నాను సో ఒక వైపు 6 విజిల్స్ వచ్చేసాయండి కాకపోతే కాస్త వాటర్ ఉంది కుక్కర్ లో సో ఆ వాటర్ కూడా ఎవాపరేట్ చేద్దామని నేను మూత తీసి దాన్ని బాయిల్ చేస్తున్నాను సో పాన్ లో ఆయిల్ వేస్తు ఆయిల్ తో పాటు ఆవాలు ఆనియన్ టమాటో పచ్చిమిర్చి అన్ని వేసి వేయిస్తున్నాను సో కాసేపు వేగాక నేను జీడిపప్పులు కూడా వేస్తున్నానండి సో మీడియం ఫ్లేమ్ మీద నేను బాగా వేయిస్తున్నాను సో మూత పెట్టి కాసేపు మగ్గిస్తున్నానండి ఒక 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి మగ్గిస్తున్నాను సో మేము ఊరు దగ్గర ఈ ఫ్రీక్వెంట్ గా అంటే సమ్మర్ లో దొరుకుతాయి జీడిపప్పులు సో అప్పుడప్పుడు చేసుకుంటూనే ఉంటాము సో ఇప్పుడు చికెన్ అనేది కంప్లీట్ గా ఉడికిందండి సో నేను ఇప్పుడు చికెన్ ని పాన్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అంటే ఆల్రెడీ మనం వేయించుకున్న జీడిపప్పు ఆనియన్ లోకి నేను చికెన్ తీసుకుంటున్నాను సో నేను ఆల్రెడీ ఉప్పు పసుపు వేసున్నాను కనుక ఓన్లీ కారం మాత్రమే చల్లుతున్నాను సో మీకు కావాలంటే ఈ ఫ్రై లోకి కొంచెం కరివేపాకు కారం వేసుకోండి చాలా బాగుంటుంది కరివేపాకు కారంతో చికెన్ ఫ్రై చేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత బాగుంటుంది సో మీ కాంబినేషన్ గా రసం పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది సో నేను ఫైనల్లీ కొంచెం మసాలా వేస్తున్నానండి సో చికెన్ జీడిపప్పు ఫ్రై అనేది నాకు రెడీ అయిపోయింది సో ఫైనల్లీ కొంచెం కొత్తిమీర వేసి 2 మినిట్స్ స్టవ్ మీద ఉంచుతున్నాను జీడిపప్పు చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి సో నేను తీసుకున్న కాంబినేషన్ ఏంటంటే చికెన్ ఫ్రై లోకి రైస్ విత్ పప్పు చారు సో ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి సో ఈ వీడియోని లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు